శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. శ్రీ వికారనామ సంవత్సరం శ్రావణ మాసం నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ 7/8/2019 తేదీ బుధవారం. ఈరోజు శుద్ధ సప్తమి ఉదయం 11:44 వరకు ఉంది. స్వాతి రాత్రి 9:39 వరకు. శుభం మధ్యాహ్నం 2:56 వరకు ఉంది. వణజి ఉదయం 11:44 వరకు. వర్జం రాత్రి 3:11 నుంచి 4:46 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 1:06 అయితే 2:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:44 అయితే 12:35 వరకు ఉంది. ఈరోజు అధిక వర్షపాతం వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజు గ్రహస్థితిని చూసినట్టయితే రవి ఆశ్లేష 2వ పాదంలోను, చంద్రుడు తులారాశిలోను సంచరిస్తున్నాడు. కుజుడు ఆశ్లేష 4వ పాదంలోను, బుధుడు పునర్వసు 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 2వ పాదంలోను, శుక్రుడు ఆశ్లేష 1వ పాదంలోను సంచరిస్తున్నాడు. శని పూర్వాషాఢ 3వ పాదంలోను, రాహువు పూర్వాషాఢ 1వ పాదంలోను, రాహువు పునర్వసు 1వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే 7వ తేదీ బుధవారం స్వాతి నక్షత్రంలో అన్నప్రాసన నిమిత్తం సింహలగ్నంలో ఉదయం 7:59, కన్యాలగ్నంలో ఉదయం 9:34 సుముహూర్తాలు ఇవ్వబడ్డాయి. ప్రయాణం నిమిత్తం మేషలగ్నంలో రాత్రి 11:28 సుముహూర్తం ఇవ్వబడింది. ఇక నేటి రాశి ఫలితాలను చూసినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయాల పరంపర కొనసాగుతుంది. అన్నింటా కూడా చాలా చక్కటి సుహృద్భావ వాతావరణం కొనసాగుతుంది. భాగస్వామి పక్షాలతో మీరు చేసుకునేటువంటి చర్చలన్నీ కూడా అనుకూలంగా మారి మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మరి ఎడబాటైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకునేటువంటి అవకాశం కూడా ఈరోజు గోచరిస్తోంది. అలాగే వివాహం కాని యువతి యువకులకి కూడా ఈరోజు మరి శుభ సమాచారం కలిసి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితుల మధ్య చాలా చక్కటి వాతావరణం మధ్య కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ధనాదాయం విషయంలో లోటు లేదు. మీకు అన్ని విధాలు కూడా అన్ని రంగాల నుంచి కూడా మీకు రావాల్సినటువంటి అన్ని రకాల వనరులు సమకూరుతాయి. పాత బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట బయట వ్యక్తుల సహకారం మీకు పూర్తిగా లభించడంతో ఈరోజంతా కూడా పురోగతి సాధించుకుంటారు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులు అందరికీ కూడా రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. అన్నింటా కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంట బయట కూడా సమస్యల వాతావరణం ఇబ్బంది పెట్టచ్చు. ముఖ్యంగా శత్రువుల బాధ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీకు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తుల ప్రవర్తన ఇబ్బందికి గురి చేయొచ్చు. మీకు ఎంతో అనుకూలంగా ఉన్నారనుకున్నటువంటి మిత్రులు బంధువుల వల్ల కూడా సమస్యలు ఎక్కువ కావడంతో మీరు నొచ్చుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. సరైన సమయానికి మిత్రులు సరిగా స్పందించకపోవడం వల్ల కూడా ఈరోజు సమస్యలను ఎదుర్కోవాలనే పరిస్థితి ఎదురవుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. అవసరానికి తగినటువంటి ధనాదాయం లేకపోవడం చేత ఎక్కువ వడ్డీలకి మరి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఆరోగ్యం మందగమనంలో కొనసాగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం వల్ల అలజడికి గురవుతారు, ధైర్యాన్ని కోల్పోతారు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి కార్యవిఘ్నాలతోటి ఈరోజు సమస్యల వాతావరణంలో మరి సతమతం అవ్వక తప్పదు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.
ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలతోటి కొనసాగేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకు ఈరోజు ఎంతో అనుకూలమైన శుభపరిణామాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలతో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా సజావుగా నెరవేరుతాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగుతుంది, అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. నూతన సంతాన సౌభాగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంతానాన్ని కలుసుకోవడం, వారు మిమ్మల్ని కలుసుకోవడం, వారి నుంచి శుభ సమాచారాన్ని తెలుసుకోవడం లాంటి విషయాల మీద ఎక్కువ ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని ఈరోజు సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు. దైవభక్తి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. స్త్రీ దేవతారాధన పట్ల ఆసక్తిని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. ధనాదాయాన్ని విషయంలో ఏమాత్రం లోటు లేకుండా అన్ని విషయాలు కూడా మీకు చక్కగా సమకూర్చబడి ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కాస్త మందగమనం కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు వాటిని అన్నింటినీ కూడా అధిగమించి మీ యొక్క కార్యక్రమాలని సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. గృహ వాతావరణం చాలా చక్కగా, అందంగా, ఆనందంగా ఉంచేలాగా మార్పులు, చేర్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. గృహాలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సౌందర్య సాధనాలను కూడా కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆస్కారం కలుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సంతోషపరిచే విధంగా వారికి కూడా మరి నూతన ఆభరణాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రారంభపరమైనటువంటి లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో ఈరోజు ముందంజలో ఉండేటువంటి అవకాశం కొనసాగుతుంది. గృహ వాతావరణం ఆనందమయంగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, నూతన గృహం కొనుగోలు విషయాలకు కానీ ఈరోజు చర్చలు చేసేటువంటి అవకాశం ఉంది. వాహనం కొనుగోలు, వాహనం మార్పులు, చేర్పులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు చర్చలు వగైరా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మాతృ సంబంధమైన కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. తల్లిగారికి సంబంధించినటువంటి స్థిరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడేటువంటి అవకాశం గోచరిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు. వారి పరిచయం ద్వారా మరి ఈరోజు కొత్త ఉత్సాహంతో మీరు ఉరకలు వేస్తూ మరింత ధనాదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పూర్తిగా సహకరించడంతో మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమవుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి శుభ సమాచారం అందుతుంది. సమస్యల వాతావరణంతో ఈరోజు ప్రారంభమైన ఆ సమస్యలన్నింటినీ అధిగమించేటువంటి శక్తి మీకే ఉందని మీరు నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. మనోధైర్యంతో ఉంటారు. మీ యొక్క సర్వ శక్తుల్ని కూడగట్టుకుని సమస్యల సాధనకి ముందుండేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్ని విధాలా కూడా మీ యొక్క బంధువర్గం నుంచి సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైన నిర్ణయాలు చేయబడతాయి.
అన్నింటిలోనూ ముందుండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తిత్వం అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సాగరించే విధంగా ఉంటుంది. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులకి, రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి మంచి శుభయోగకాలంగా చెప్పుకోవచ్చు. ఆదర్శప్రాయమైనటువంటి జీవన గమనం అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. మీ నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలనేటువంటి తపన అందరిలోనూ కలుగుతుంది. మీ యొక్క వాక్చాతుర్యం, వాక్పటిమ అందరినీ కూడా ఆకర్షిస్తుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఒప్పించి, మెప్పించి మీ కార్యక్రమాలను విజయవంతం చేసుకోగలగడంలో మీరు కృతకృత్యులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. మనోధైర్యంతో ఉంటారు, మానసిక ఆనందంతో ఉంటారు. ధనాదాయం వృద్ధి చెందుతుంది. చేసేది చిన్న పనైనా ఎక్కువ లాభాలను ఆశించేటువంటి మీ యొక్క గుణం అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండొచ్చు. ఖర్చులకు వెనకాడతారు. ఎంతో కొంత సొమ్ముని ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్లు లాంటి కార్యక్రమాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా చక్కటి మంచి ఫలితాలతో కూడినటువంటి శుభ సమాచారం అందుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త వెసులుబాటును తీసుకుని ఆలస్యపరమైన ఆలస్య నిర్ణయాలను తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అయినా కూడా మరి బంధుమిత్రుల సహకారంతో, ఇంట్రా బయట వ్యక్తుల సహకారంతో మీ యొక్క కార్యక్రమాల రూపకల్పనలో ఈరోజు అనుకూలమైనటువంటి నిర్ణయాలతో కృతకృత్యులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, శారీరక సౌందర్య అభిలాషని ప్రదర్శిస్తారు, నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం సాధించే దిశగా మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన చేయబడుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు అనూహ్యమైనటువంటి అవయోగం కలుగుతోంది. ధనం విషయంలో ఎప్పుడు లేనంతగా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా దొంగల భయం వల్ల మీ యొక్క విలువైనటువంటి వస్తువులు తస్కరించబడేటువంటి అవకాశం గోచరిస్తోంది. దేవాలయ సందర్శనాలు చేస్తారు, బాబాలు, స్వామీజీలు వంటి వారిని దర్శించుకుంటారు. పెద్దలు, గురువుల పట్ల మీ యొక్క అభిమానాన్ని చాటుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మధ్యలో ఆపి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని పనులు కూడా కార్య విఘ్నంతో ముగింపు పలకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. అన్నింటా కూడా సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా వ్యతిరేక ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనురాశి వ్యక్తులకి
ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి రెండింతల ధనలాభం కలుగుతుంది, అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. చేసే పని చిన్నదైనా ఎక్కువ లాభాన్ని ఆర్జిస్తారు, అనూహ్యమైనటువంటి ధనయోగాన్ని సిద్ధించుకుంటారు. ఇంటా బయట కూడా సంఘంలోనూ కూడా గౌరవ మర్యాదలని కీర్తి ప్రతిష్టలను పెంచుకునే దిశగా మీ యొక్క ప్రయత్నం సజావుగా సాగుతుంది, మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. జ్యోతిష విజ్ఞానం పట్ల ఆసక్తి చూపిస్తారు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యం కాస్త మందగమనంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ యొక్క అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఈరోజు కృతకృత్యులయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది, ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరేటువంటి అవకాశం ఉంది. దానికి తగినటువంటి చేసుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది, నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులకి మరి నూతన ఉద్యోగ లాభం కానీ నూతన వ్యాపార లాభం కానీ కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. వృత్తి నైపుణ్యత పెంచుకుంటారు. వృత్తిలో మీ పై అధికారుల మన్ననలను పొందగలుగుతారు. దూర ప్రాంత దగ్గరి వ్యవహారాలకి, బదిలీలకి కావలసినటువంటి అనుకూలతలు సాధించి మీకు నచ్చిన ప్రదేశాలకి బదిలీలు చేయించుకునేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక ఆనందం పెరుగుతుంది. విందు వినోద కాలక్షేపం చేస్తూ ఈరోజు గృహ వాతావరణం చాలా చక్కగా ఆనందంగా కాలం గడుపుతారు. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేయాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. దానికి తగినటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. పిత్రార్జితానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో, చేసరాస్తుల విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పథంలో నడుస్తారు, అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది, అప్రయత్న ధనలాభం సిద్ధిస్తుంది. అన్నింటా కూడా విజయాల పరంపర కొనసాగుతుంది. దేవీ దేవతా దర్శనం చేస్తారు, స్త్రీ దేవత ఆరాధన పట్ల ఆసక్తి కనబరిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. అభివృద్ధి అన్ని విధాలా కూడా మీకు ముందుండేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా అవయోగం కలిగేటువంటి అవకాశం ఉంది. దుస్సంఘటనల మధ్య, ఇబ్బందికరమైన వాతావరణం మధ్య కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని వ్యవహారాలన్నీ కూడా బెడ్స్ కొట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక స్వావలంబన లేకపోవడం చేత ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సమస్యాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరించకపోవచ్చు. వాహన ప్రమాదాలకు కానీ, జంతు కీటక ప్రమాదాలు కానీ జరగడానికి ఆస్కారం ఉంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేయాల్సిన పరిస్థితి రావచ్చు.
సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా వ్యతిరేక ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సింహోత్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగాన్ని సేకరించండి. విద్యా వైజ్ఞానిక విషయాల కోసం, ఆధ్యాత్మిక విషయాల కోసం ఎన్ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.